నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం వరుస నోటిఫికేషన్లతో రాష్ట్రంలో ఉద్యోగ పరీక్షల జాతర మొదలైంది కోటి ఆస్తులతో కొలువు వేటకు సిద్ధమయ్యారు ఉద్యోగార్థులు అయితే ఇదే అవకాశంగా మధ్యవర్తులు దళారీలు మాటు వేస్తున్నారు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వారి మోసపూరిత మాటలు ట్రిక్స్ ఉద్యోగార్థులను ఆలోచనలో పడేస్తున్నాయి ఇటువంటి మోసాలపై టీఎస్పిఎస్సి కూడా అభ్యర్థులను అప్రమత్తం చేస్తోంది మెరిట్ లిస్టుపై కోలిక సూచనలు చేసింది అలాగే నియామక పరీక్షల్లో అత్యంత పారదర్శకతను పాటిస్తున్నామంటూ చెప్పింది ఈ నేపథ్యంలో ఇప్పటికే వెలువడ్డ నోటిఫికేషన్లకు తోడు రాబోయే రోజుల్లో మరిన్ని నియామక పరీక్షలపై యువత గమనంలో పెట్టుకోవాల్సిన అంశాలేంటి దళారీలతో ఎలాంటి అప్రమత్తత అవసరం అభ్యర్థులు ఎలాంటి సూచనలు పాటించాలి ఇదే అంశపై నేటి ప్రతిధ్వని ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు ఎం చంద్రశేఖర్ గౌడ్ గారు గ్రూప్ వన్ అధికారుల సంఘం అధ్యక్షులు అట్లాగే టి శరత్చంద్ర గారు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ ఎండి నమస్కారం అండి ఇద్దరికి రైట్ చంద్రశేఖర్ గారు ఓవైపు వరుస నోటిఫికేషన్లతో కొలువుల కోలాహలం మరోవైపు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దళారీల వల కనిపిస్తోన్న పరిస్థితి ఈ విషయంలో నిరుద్యోగులు ఉద్యోగార్థుల్లో ఎట్లాంటి అప్రమత్తత అవసరం అంటారండి నమస్కారం అండి ముందుగా మీరు చెప్పినట్టు ఇప్పటివరకు ఖనీ విని ఎరగని రీతిలో దేశంలో కూడా కనీవిని ఎరగని రీతిలో గ్రూప్ వన్ నుంచి గ్రూప్ ఫోర్త్ వరకు తర్వాత వివిధ ఏఎంవై నోటిఫికేషన్ హాస్టల్ వెల్ఫేరు స్టాఫ్ నర్సు డాక్టర్సు జూనియర్ లెక్చరర్ దాదాపు తొంభై వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటనకు కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత అదే మాట నిలబెట్టుకుంటూ వరుస నోటిఫికేషన్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే గ్రూప్ వన్ ఫిలిమ్స్ అయిపోయింది నేడో రేపు రిజల్ట్స్ కూడా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితులలో గ్రూప్ ఫోర్ కూడా దాదాపు ఎనిమిది వేల తొమ్మిది వేల ఉద్యోగాలు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ త్రీ కూడా దాదాపు పదిహేను వందల ఉద్యోగాలు గ్రూప్ టూ కూడా దాదాపు ఎనిమిది వందల ఉద్యోగాలు విలువస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు సందట్లో సడేమియేలాగా మీరు చెప్పినట్లు ఈ ఉద్యోగాలు ఇప్పిస్తామన్నటువంటి ఏదైతే ఉ ఉంటున్నారో ఈ దళారులనివ్వండి ఈ బ్రోకర్లన్నీ వాళ్ళ పట్ల అభ్యర్థులు ఉద్యోగార్థులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి గంట చక్రపాణి సమయం వరకు కావచ్చు ఈరోజు జనార్దన్ రెడ్డి గారి పాలన విధానంలో కావచ్చు ఎంతో పారదర్శకంగా ఎంతో ఒక క్రమబద్ధమైన పద్ధతిలో జవాబిదారు ధనంతో పరీక్షల నిర్వహణ కొనసాగుతుంది ముఖ్యంగా ఏదైనా ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఏదైనా ఒక అపోహలు అనుమానాలు ఉంటాయన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయడం జరిగింది అంటే గ్రూప్ వన్కు నుంచి గ్రూప్ ఫోర్త్ వరకు ఏ ఎగ్జామ్స్లో కూడా జాబ్లో కూడా ఇంటర్వ్యూ అనేది తీసివేయడం జరిగింది ఎందుకంటే ఇంటర్వ్యూలు అనేది ఉంటే ఎంత పారదర్శకంగా నిర్వహించినప్పటికీ ఏదో ఒక రూపంలో ఒక అపోహలు అపనమ్మకాలతో గందరగోళానికి అభ్యర్థులు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంటర్వ్యూలు తీసేసారు తీసేశారు ఒక విషయాన్ని విద్యార్థులు గమ పెట్టుకోవాలి ఇక రెండవ విషయం ఏంటంటే ఇప్పటికే మీరందరూ చూస్తున్నారు చాలా అనేక ఒక రకమైనటువంటి ఫేక్ న్యూస్లు వాట్సాప్లలో చక్కర్లు కొడుతూ ఉంటుంది ఇది చివరి ఎగ్జామ్స్ అయ్యి సెలక్షన్ లిస్ట్ వచ్చి జ చేరే వరకు కూడా ఇటువంటి ఫేక్ న్యూస్లు అనేవి ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఈ ఫేక్ న్యూస్లో నమ్మద్దు టీఎస్పిఎస్సి యొక్క వెబ్సైటు ప్రామాణికము ప్రతిరోజు ప్రధానమైనటువంటి పత్రికల యొక్క వార్తలు అవి ప్రామాణికము అందులో కూడా ఏదన్నా ఉంటే కరెక్షన్ కోసము టీఎస్పిఎస్సి వెబ్సైట్ను వాడుకోవాలి కాబట్టి ఇన్ని భారీ సంఖ్యలో ఉన్నటువంటి ఉద్యోగాలు జారీ నేపథ్యంలో అభ్యర్థులు ఒకే స్థిర నిశ్చయంతో దృఢ సంకల్పంతో సాధిస్తానన్న ఆత్మవిశ్వాసంతో ఖచ్చితంగా ఎటువంటి గందరగోళం ఎందుకంటే ఇక్కడ మెథడాలిక మెథడాలజీ కన్నా ఇంపార్టెంట్ సైకాలజీ ఇంపార్టెంట్ చాలామంది సా మంచి ప్రతిభావంతులైన అభ్యర్థులు కూడా ఈ ఉచ్చులో పడి ఈ గందరగోళంలో పడి ఈ పుకార్ల షికార్లలో ఏదైతే షికార్లు చేస్తున్న పుకార్లలో ఆ ప్రలోభాలలో పడి చాలామంది కూడా డిస్టర్బ్ అయ్యే ఉదంతాలు గతంలో కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఈ పుకార్లకు నమ్మకుండా ఎందుకంటే గ్రూప్ వన్ గ్రూప్ ఫోర్ ఇన్ని ఉద్యోగాలు ఏదైతే ఉన్న నోటిఫికేషన్ లేసారో జిల్లా స్థాయి జోనల్ స్థాయి అండ్ మల్టీ జోనల్ స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర చాలామంది నేను ఉద్యోగాలు ఇప్పిస్తాము నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పి చెప్పుకునే ప్రమాదం ఉంది కాబట్టి యువతకు నేను ఇచ్చే విజ్ఞప్తి ఏంటంటే మీరు ఇప్పటికే ఒక గమనంలో ఉన్నారు ఇప్పటికే ఒక రకమైనటువంటి ఆ ట్రాక్లో ఉన్నారు కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎటువంటి వేరే చూపులు లేకుండా సీరియస్గా ప్రిపేర్ కండి మేమే ఉదాహరణ మేము ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేనప్పటికీ కూడా ఒక మధ్యతరగతి గ్రామీణ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళము మేము గ్రూప్ వన్లో సెలెక్ట్ అయ్యి గ్రూప్ వన్ ఆఫీసర్గా ఈరోజు మేము కొనసాగుతున్నాము కాబట్టి మీరందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి గందరగోళ పరిస్థితులలో మీరు ఒక ఎంచుకున్న విధానము మీరు ఏ ఎగ్జామ్కి షూట్ అవుతారు మీ యొక్క ప్రతిభా పాఠవాలు ఏ గ్రూప్ ఫోర్త్కు సూట్ అవుతాయా గ్రూప్ వన్కి సూట్ అవుతాయా ఏ దేనికి సూట్ అవుతాయా నిర్ధారించుకొని ఒక ఎందుకంటే దాదాపు అన్ని పరీక్షల్లో కూడా ఒకటే పరీక్షా విధానం ఉంది ఒకటే సిలబస్ ఉంటుంది అటు ఎస్ఐ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఇటు టెక్నికల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ దగ్గర నుంచి ఇటు జనరల్ సంబంధించిన ఎగ్జామ్స్ వరకు కాబట్టి మీరు ఒక ప్రణాళికబద్ధంగా కామన్ ఎగ్జామ్స్ కామన్ సిలబస్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది రైట్ శరత్ గారు ప్రస్తుత నోటిఫికేషన్ల ఉద్యోగాల్లో నియామక ప్రక్రియ క్రమం ఎట్లా ఉంటుందండి అంటే ఉద్యోగం సాధించే క్రమంలో ఏ ఏ దశలు అధిగమించాల్సి ఉంటుంది నమస్తే అండి ఇందాక చంద్రశేఖర్ చెప్పినట్టుగానే ఈ సంవత్సరం నోటిఫికేషన్లో అనేకమైన జాబ్స్ వెలువడ్డాయి అయితే వీటిని మనం క్యాటగిరీస్ చేసుకోవాలి యూనిఫామ్ జాబ్స్ ఉందనుకోండి ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్స్లో ఎగ్జామ్ స్టేజెస్ ఎలా ఉంటాయంటే ఫిలిమ్స్ తర్వాత ఈవెంట్స్ రైట్నో ఫిలిమ్స్ అయిపోయి ఈవెంట్స్ జరుగుతున్నాయి తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది అదేవిధంగా గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ తీసుకుంటే గ్రూప్ వన్లో ఫైవ్ హండ్రెడ్కి పైన జాబ్స్ గ్రూప్ టూలో సెవెన్ హార్డ్కే అయినా ఎక్కువ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ రాబోతుందండి ఆల్మోస్ట్ ఒక వెయ్యి పైన జాబ్స్ ఉండొచ్చు గ్రూప్ ఫోర్లో కూడా తొమ్మిది వేల పది జాబ్స్ ఉన్నాయి ఈ గ్రూప్ టూ త్రీ ఫోర్ తీసుకున్నట్టయితే వీటిలో ఒక స్టేజే ఉంటుంది ఎగ్జామ్లో ఒక స్టేజ్ కూడా ఓన్లీ ఆబ్జెక్టివ్ పేపరే ఉంటుంది వీటి సిలబస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది అంటే తెలంగాణ హిస్టరీ తెలంగాణ జాగ్రఫీ ఎకానమీతో పాటు తెలంగాణ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ పాలిటీ ఎకానమీ సైన్స్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ వంటి అంశాలు ఉంటాయి వీటితో వీటితో పాటు అర్ధమెట్రిక్ రీజనింగ్ ఉంటుంది ఈ పక్కన పెడితే మనం జ్యుడిషియరీ జాబ్స్ ఉన్నాయి హైకోర్ట్ జాబ్స్ వచ్చాయి హైకోర్ట్ జాబ్స్ ఉన్నాయి అదేవిధంగా మన హాస్టల్ వార్డెన్ సూపరిండెంట్ జాబ్స్ ఉన్నాయి అలాగే టెక్నికల్ జాబ్స్ కూడా రాబోతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూ జాబ్స్ కానీ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జాబ్స్ కానీ ఈవెన్ అకాడమిక్ జాబ్స్ జేఎల్ డిఎల్ జాబ్స్ కానీ పాలిటెక్ లెక్చరర్స్ వీటి సిలబస్ అంతా అకాడమిక్గా ఉంటుంది టెక్నికల్ జాబ్స్ కాబట్టి సో మీరు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ కాదండి ఒక త్రీ టు ఫోర్ ఎగ్జామ్స్ని క్యాటగరైజ్ చేసుకొని వీటికి సరిపడే అంశాలని దశల వారీగా అడిగారు కాబట్టి స్టేజ్ వైజ్గా ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఎగ్జామ్ అయినా కూడా సిలబస్ని సిలబస్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం ప్రీవియస్ సీజ్ పేపర్ అర్థం చేసుకోవడం సేస్ టేస్ట్ టూ ఏంటంటే మార్కెట్లో ఇన్ని ఎగ్జామ్స్ వచ్చేసరికి మెటీరియల్ ఎక్కువ అవుతుంది అది ఆన్లైన్ అవ్వచ్చు ఆఫ్లైన్ అవ్వచ్చు టెక్స్ట్ బుక్స్ అని గైడ్స్ అని చాలా మెటీరియల్ ఉంటుంది ఈ మెటీరియల్ని కన్సాలిడేట్ చేసుకొని ఎంతైతే చదవగలమో ఎగ్జామ్ టైం లిమిట్ ఉంటుంది కాబట్టి ఈ తక్కువ టైంలో ఈ సబ్జెక్ట్కి స్పెసిఫిక్గా సిలబస్ని ప్రకారంగా ఎగ్జామ్ డిమాండ్ అర్థం చేసుకొని ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థం చేసుకొని మెటీరియల్ కన్సార్ట్ చేసుకోవాలి సెకండ్ స్టేజ్ ఇది ఇంకా థర్డ్ స్టేజ్ ఈ మెటీరియల్ని చదువుకుంటూ ప్రిపేర్ అవుతున్న టైంలోనే ఒక బ్రీఫ్ నోట్స్ రాసుకోవడం కానీ అండర్లైన్ చేసుకోవడం కానీ చేసుకుంటూ దానితో పాటు ఎక్కువ రివిజన్ రివిజన్ ఎక్కువ చేస్తూ ఎగ్జామ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలండి ఈ స్టేజెస్లో ఏ స్టేజ్ మిస్ అయినా సిలబస్ అర్థం చేసుకోకపోయినా రివిజన్ చేయకపోయినా లేకపోతే నోట్స్ తయారు చేసి ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయకపోయినా కష్టంగా ఉంటుంది ఇంకా ఫైనల్గా చెప్పాలంటే ఎగ్జామ్ స్టేజెస్ వైజ్గా చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ ఉంది ఇప్పుడు గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ ఫ్లిమ్స్లో ఆబ్జెక్టివ్ ఎలా చదివారో మెయిన్స్ వచ్చేసరికి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చాలా చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇంటర్వ్యూ ఎలాగో లేదు కాబట్టి మెయిన్స్లోనే రిజల్ట్ డిక్లేర్ అవుతుంది కాబట్టి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎక్కువ చేసిన వాళ్ళందే పైచే ఉంటుంది అలాగే ఈ రిమైనింగ్ ఎగ్జామ్స్లో ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుందండి రైట్ ఓకే చంద్రశేఖర్ గారు ఇప్పుడున్న ఆరోపణలో ప్రధానమైంది మెరిట్ లిస్ట్ పేరుట ఆశ చూపుతున్నారని అయితే టిఎస్పిఎస్సి నిబంధనల ప్రకారం అలాంటి అవకాశం ఉందా అండి మూడు రోజుల కిందనే టీఎస్పిఎస్సి కార్యదర్శి గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది అసలు టిఎస్పిఎస్సి ఏదైతే నియామకాల్లో ఇన్ని వెకెన్సీస్ అని నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఆ నోటిఫికేషన్లు ఇంతకుముందు ఇంటర్వ్యూ ఉన్నప్పుడు వన్ ఇష్ టూ టూ పద్ధతిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వన్ ఇష్ టూ 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 పాయింట్ ఫైవ్ ఆ విధంగా ఇంటర్వ్యూ చేసి ఒక మెరిట్ లిస్టు సెలక్షన్ లిస్టు పెట్టేవారు ఇప్పుడు ఇంటర్వ్యూలు లేవు కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ప్రిస్క్రైబ్డ్ రేషియాలు ఎందుకంటే మూడు రోజుల క్రితమే గౌరవ కార్యదర్శి గారు నోట్ రిలీజ్ చేశారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ప్రిస్క్రైబ్డ్ రేషియాలు ఎందుకంటే మనము ఇక్కడ జిల్లా జోనలు మల్టీ జోనలు రిజర్వేషన్స్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఓబిఎస్ నాన్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేటు ఉమెన్కి సంబంధించినటువంటి వ్యవహారము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వన్ ఇష్ వన్ తీస్తే కొద్దిమంది లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఉంది వాళ్ళు తెలంగాణ ఇతరులు ఉండవచ్చు తెలంగాణ ఇతరులు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఎగ్జామ్ రాసి వాళ్ళు ఉండవచ్చు కానీ ఆ నైంటీ ఫైవ్ పర్సెంట్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి వన్ ఇస్ టూ వన్ పాయింట్ టూ ఆ వన్ పాయింట్ ఫైవ్ ఆ జో అంటే జిల్లా జోనల్ మల్టీ జోనల్ ఆయా నియామకాల విధానాన్ని బట్టి మరియు క్యాటగిరీ వైజ్గా అది బీసీ కావచ్చు ఎస్సీ ఎస్టీ ఉమెను వీటన్నిటి వీడబ్ల్యూఎస్ వీటన్ని కేటగిరీ వైజ్గా ప్రిస్క్రైబ్డ్ రేషియో అన్న పదాన్ని వాడడం జరిగింది ఆ ప్రిస్క్రైబ్డ్ రేషియోలో సర్టిఫికేట్ వెకే వెరిఫికేషన్ పిలిచే పరిస్థితి ఉంది ఇక్కడనే దళారీలు అంటే నా అబ్జర్వేషన్ తేలింది ఏంటంటే ప్రిస్క్రైబ్డ్ రేషియోలో ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తారో అక్కడ దళారీలు చొరబడే ప్రమాదం ఉంది ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చారంటే వాళ్ళు వన్ పాయింట్ ఫైవ్లోనో వన్ పాయింట్ త్రీలోనో ఆ దాంట్లో ఉంటారు కాబట్టి మనకు వచ్చే అవకాశం నైంటీ పర్సెంట్ ఉంది కానీ ఏదైనా చేసే అవకాశం ఉంటుందని వీళ్ళు ప్రలోభ పెట్టడం జరుగుతుంది కానీ నేను చెప్తున్నాను ఖచ్చితంగా సర్వీస్ కమిషన్ గౌరవ జనార్దన్ రెడ్డి గారి పర్యవేక్షణలో అందరూ కూడా సర్వీస్ కమిషన్ సభ్యులు కూడా అందరూ కూడా నిష్ణాతులైన సభ్యులు గౌరవ సెక్రటరీ గారు కాబట్టి ప్రతిరోజు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు మీరు చూశారు ప్రిలిమినరీ రిజల్ట్స్ కూడా ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారంటే ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు మళ్ళీ కోర్టు కేసులు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అని చెప్పేసి ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారు కాబట్టి ఇక్కడ మెరిట్ లిస్టు అంటే మెరిట్ ఆర్డర్ ప్రకారం సర్వీస్ కమిషన్ రూల్స్ ప్రకారము అరేంజ్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఫస్ట్ మెరిట్ ఆర్డర్ ప్రకారము అరేంజ్ చేస్తారు రూల్స్ సిక్స్ ప్రకారం తర్వాత మెరిట్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేసిన తర్వాత కేటగిరీ వైజ్గా జోనల్ పోస్ట్ అయితే జోనల్ వైజ్గా జిల్లా పోస్ట్ అయితే జిల్లా వైజ్గా మల్టీ జోన్ మల్టీ జోన్ వైజ్గా కేటగిరీ వైజ్గా ఆ ప్రిస్క్రైబ్డ్ రేషియాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవడం జరుగుతుంది ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత ఆ మెరిట్ ఆర్డర్లో ఒకవేళ ఎవరైనా డిఫిషియన్సీ ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా ఉంటే వాళ్ళను అంటే వాళ్ళు నాన్ లోకల్ ఉండడం ఉంటుంది ఒక సర్టిఫికేట్ ఫేక్ పెట్టడం జరుగుతుంది లేదనుకుంటే వాళ్ళు ఇంకొక విధానంలో అక్కడ డిఫిషియన్స్ ఉండడం జరుగుతుంది వాళ్ళు పక్కన పెట్టి ఇంకో మెరిట్ వాళ్ళని చేయడం జరుగుతుంది మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షెల్ బీ కమ్యూనికేటెడ్ టు రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ అని కూడా చెప్పడం జరిగింది ఎవ ఎక్కడ కూడా పర్సన్స్కు ఇండివిజువల్కు ఏపీ సర్వీస్ కమిషన్ నుంచి అపాయింట్మెంట్ లెటర్స్ ఉండవు అది కూడా స్పష్టంగా ఆ ప్రెస్ నోట్లో ఉంది అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే ఎట్టి పరిస్థితులలో ఏదో మెరిట్ లిస్ట్ అనో లేకపోతే ఇంకొక సెలక్షన్ లిస్ట్ అనో మేము జాబులు ఇప్పిస్తామనో ఎవరైనా ఏదైనా అంటే మాత్రం ఎట్టి పరిస్థితులలో ఈమెయిల్ల రూపంలో కావచ్చు వాట్సాప్ రూపంలో కావచ్చు తర్వాత ఇంకొక రూపంలో కావచ్చు ఎవరు చెప్పినా నమ్మాల్సిన పరిస్థితి ఉండదు ఉండకూడదు నమ్మకూడదు కాబట్టి మీరు నేను చెప్పేది ఏంటంటే ఈ మెరిట్ లిస్ట్ కానీ సెలక్షన్ లిస్ట్ కానీ ఏదైనా కూడా సర్వీస్ కమిషను వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రిస్క్రైప్ రేషన్ పిలిచి మాత్రమే తుదిగా ఎంపిక చేస్తారని జరుగుతుంది ఆ తుదిగా ఎంపిక చేసేదాన్ని సెలక్షన్ లిస్ట్ అనడం జరుగుతుంది ఓకే అండి శరత్చంద్ర గారు అయితే ఈ క్రమంలో దళారీళ్ళు తప్పు నియామక పత్రాలు కానీ ఈమెయిల్స్ కానీ వెబ్సైట్లు కూడా సృష్టిస్తున్న పరిస్థితి అట్లాంటి నమ్మించే మోసం చేసే వారి ట్రిక్స్ను గుర్తుపట్టడం ఎట్లా అండి అవునండి ఇప్పుడు ఈ దళారులు ఎదురుతున్నారో ఈ బ్రోకర్స్ ఈ నిరుద్యోగులు ఎవరు కష్టపడుతున్నారో చాలా ఏళ్ళుగా కష్టపడుతున్నారో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ కోసం ఏది చేయడం రెడీగా ఉన్నారు అని తెలుసుకొని ప్రభావ పెడుతున్నారు ఇందులో వాళ్ళ ట్రిక్స్ని మనం కనుక్కోవడం చాలా ఈజీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక చంద్రశేఖర్ గారు చెప్పినట్టుగానే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పిఎస్సి ఎనీ అఫీషియల్ నోటిఫికేషన్ కానీ అనౌన్స్మెంట్ కానీ వాళ్ళ వెబ్సైట్స్ ద్వారా చేస్తుంది ఇందులో ఓన్లీ టూ వెబ్సైట్స్ మాత్రం మీరు ఫాలో అవ్వాలండి ఒకటి డబ్ల్యూడబ్ల్యూ డాట్ 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 ఇన్ ఒకటి ఇంకొకటి వెబ్సైట్స్ న్యూ డాట్ టీఎస్పిఎస్సి డాట్ జిఓ డాట్ ఇన్ అంటే ఈ రెండు వెబ్సైట్స్ ద్వారానే ఎటువంటి అనౌన్స్మెంట్ రావడం జరుగుతుంది అదే మేము చూసుకున్నట్టయితే టీఎస్పిఎస్సి అనే పేరుతోనే చాలా ఫేక్ వెబ్సైట్స్ ఉంటాయి ఫేక్ అంటే టీఎస్పిఎస్సి డాట్ జీపీహెచ్పి డాట్ కామ్ అని రకరకాలు ఉంటాయి మీరు ఈ అభ్యర్థులు కూడా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు టీఎస్పిఎస్సి వెబ్సైట్ సెర్చ్ చేయొద్దు డైరెక్ట్గా నేను చెప్పిన రెండు లింక్స్ రెండు లింక్స్ని టైప్ చేసి చూడండి ఈ రోజుల్లో ఏముందంటే డొమైన్ నేమ్ని ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు దాని ఆపలే మనం సో ఇది ఫస్ట్ ఫస్ట్ ట్రిక్ ఈ విధంగా మనం ఎదుర్కోవచ్చు సెకండ్ ఏంటంటే ఈ బ్రోకర్స్ ఏం చేస్తారంటే ప్యాంఫ్లెట్స్ అని లేకపోతే ఒక మినిస్టర్ లేదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ పేరు మీద ఒక లెటర్ తయారు చేసుకొని వస్తారు లేదా వాళ్ళు ఏం చేస్తారని వాళ్ళు తెలిసిన ఒక ఆఫీసర్కి ఫోన్ చేస్తారు అభ్యర్థి ఎదురుగానే ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు తెలిసినట్టుగా ఇవి చూసి అభ్యర్థి ఉంటారంటే ఓకే ఇతనికి ఆ మినిస్టర్ తెలుసు లేదా ఐఏఎస్ పరిచయం ఉన్న ఆఫీసర్ లేదా ఐఏఎస్ ఆఫీసర్ పీఏ పిఏ పరిచయం ఉన్నారు లేదా అతను ఇచ్చిన ఆ లెటర్ మీద ఆ సిగ్నేచర్ ఉంది ఫేక్ ఫేక్ క్రియేట్ చేయగలుగుతారు అవి చూపిస్తారు ఇవి చూపించి ఈ రకంగా నాకు పరిచయం ఉంది కాబట్టి మీరు ఇప్పుడు కొంత అమౌంట్ ఇవ్వండి వాళ్ళందరూ ఫాలో అయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు కొంత అమౌంట్ ఇవ్వండి జాబ్ వచ్చిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఉండే అన్న దాన్ని వెళ్తారు సో ఈ రకంగా ఎవరు అప్రోచ్ అయినా మీరు ఫాలో అవ్వద్దు ఏంటంటే న్యూస్ పేపర్స్ అంటే స్టేట్ న్యూస్ పేపర్స్ ఏవైతే ఉంటాయో మేజర్ పేపర్స్ అందులో వచ్చిన వాటిని నమ్మచ్చు కానీ అందులో వచ్చిన వాటిని కూడా రీవెరిఫై చేసుకోవడం కోసం నేను చెప్పే వెబ్సైట్లోకి వెళ్ళండి నెక్స్ట్ ఈమెయిల్స్కి వస్తే చూడండి ఈమెయిల్స్ అనేవి మెయిల్ ఐడి ఓన్ క్రియేట్ చేస్తారు రీసెంట్గా కూడా మనం చూసాం కొంతమంది ఏంటంటే తెలంగాణ వన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ టూ అట్ జీమెయిల్ డాట్ కామ్ ఇటువంటి లేదా తెలంగాణ టీఎస్పిఎస్సి మినిస్టర్ ఆఫీసర్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ ఇలాంటి వాటి నుంచి మెయిల్స్ రావడం జరుగుతుంది సో స్టూడెంట్స్ చూసినప్పుడు ఆ మెయిల్ ఏదైతే ఉంటుందో నే మెయిల్ ఐడి అందులో టీఎస్పీఎస్సీ అనే పేరు కానీ మినిస్టర్ పేస్ చూసి వాళ్ళు పంపించిన లింక్ని క్లిక్ చేస్తారు క్లిక్ చేసినప్పుడు చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది వెబ్సైట్ కూడా వాళ్ళు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తారు ప్రొఫెషనల్గా అనిపిస్తుంది సో అటువంటి కూడా అవాయిడ్ చేయండి ఎందుకంటే వెబ్సైట్ మీకు ఏది మెయిల్ వచ్చినా కూడా ఆ మెయిల్ వస్తుందనే విషయాన్ని నేను ఇందాక చెప్పిన రెండు వెబ్సైట్స్లో మెన్షన్ చేసి ఉంటారు అలా ఉంటేనే ఆ మెయిల్ని మీరు ఓపెన్ చేయాలి అదర్వైజ్ లింక్స్ క్లిక్ చేయొద్దు సో ఇవి కామన్ టెక్నిక్స్ ఆఫ్ బ్రోకర్స్ అనమాట వీటిని ఈజీగా ఎదుర్కోవచ్చు దళారుల గురించి మాట్లాడుతున్నాం ఈ దళారుల్లో ఎక్కువగా తెలిసిన వారి ద్వారానే పరిచయం అవుతుంటారు ఒకటి హోదాలో ఉన్న అధికారులమనో లేకపోతే పలానా నాయకుడికి మేము ఎంత చెబితే అంతానో వల వేస్తుంటారు ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే సార్ అవకాశం దాటిపోతే మళ్ళీ రాదు పశ్చాత్తపడతాము అనింతగా ఆకర్షిస్తూ ఉంటారు సో వారిని గుర్తించి దూరంగా ఉండడం ఎట్లా అండి ముఖ్యంగా ఒకటే విషయం అండి ఎవరి ఏ దళారి ఉన్నా ఎవరి ఫోటోలు అంటే సెల్ఫీలు తీసుకొనో లేకపోతే ఫోటోలు తీసుకొని వాట్సాప్లలో పెట్టి ఏది ఉన్నా కూడా మొట్టమొదట అసలు ఈ ఇదంతా పారదర్శకంగా జరుగుతుంది వచ్చి నేను ఉద్యోగం ఇప్పిస్తానని అని అంటే అది ఖచ్చితంగా అనుమానాస్పదం కాదు ఖచ్చితంగా అవసరమైతే టిఎస్పిఎస్సి కానీ సిసిఎస్ పోలీస్ స్టేషన్కి కానీ కాంప్లైంట్ ఇవ్వాలి ఈ సందర్భంగా నేను టీఎస్పిఎస్సికి కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే మరింత దీన్ని అవసరమైతే ఒక సిసిఎస్ వాళ్ళతోని టీఎస్పిఎస్సి ఒక జాయింట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి ఎట్టి ఒక సెల్లును దీనికి సంబంధించిన ఒక సెల్లు కూడా ఏర్పాటు చేసి ఎవరైనా ఇటువంటి ప్రలోభాలకు పెట్టి ఎవరైనా ఇటువంటి పక్కదారులు పెట్టించే ప్రయత్నం చేస్తే వారికి ఫిర్యాదులు ఇచ్చే విధంగా కూడా ఒక కాంప్లైంట్ సెల్ కూడా పెట్టాలి దళారులు ఎవరైనా కూడా మీరు అన్నది కరెక్టే ఇప్పుడు ఏమైపోతుందన్న దురదృష్టవశాత్తు ఈ వాట్సాప్లు వచ్చేసి ఇదంతా సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది ఇటువంటి వ్యక్తులు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు వారు రాజకీయంలో కావచ్చు ఇటు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు సా సాధారణంగా ఎంతోమంది వచ్చి ఆ గుంపులో వచ్చి ఫోటోలు దిగుతూ ఉంటారు ఆ ఫోటోలు తీసుకొచ్చేసి వాళ్ళకి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపులలో వాళ్ళ జిల్లా కావచ్చు వాళ్ళకి సంబంధించిన బంధువులకు సంబంధించి వాట్సాప్ గ్రూపులలో పెట్టడంతో చాలామంది ఏమనుకుంటారంటే ఏదో మంచి ఈయనకు పలుకుబడి ఉంది ఈయన మంచి పనులు చేయించగలుగుతారన్న ఒక అపనమ్మకాన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది నేను ఒక్కటే చెప్తున్నాను ఎవ్వరైనా ఎవ ఎంత పెద్దవారు ఎవరైనా ఏ ఉద్యోగాన్ని ఇప్పిస్తారన్నా కూడా ఈ ఉద్యోగం మామూలు ఉద్యోగం కూడా గ్రూప్ ఫోర్ స్థాయి మామూలు జూనియర్ అసిస్టెంట్ స్థాయి కాదు కదా ఒక అటెండర్ ఉద్యోగాన్ని కూడా ఇప్పించే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇది ఓపెన్ మార్కెట్లో ప్రతిభావంతులైనటువంటి అభ్యర్థులకు ఓపెన్ మార్కెట్ల నుంచి సెలెక్షన్ చేసుకునేటువంటి విధానంలో ఈ ప్రత్యక్ష పద్ధతిలో నియామకాలు జరుగుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా ఇటువంటి మాటలు నమ్మకూడదు అంతేకాకుండా ఈరోజు ఒక ఈక్విటబుల్ ఆపర్చునిటీస్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్టేట్స్ అటు సామాజిక న్యాయం రూపంలో కావచ్చు ఇటు ప్రాంతీయ న్యాయం రూపంలో కావచ్చు గౌరవ కేసీఆర్ గారు నూతన జోనల్ విధానాన్ని తీసుకొచ్చి అన్ని జిల్లాలు అటు అసిఫాబాదు నుంచి ఇటు గద్వాల వరకు అటు కరీంనగర్ నుంచి ఇటు నిజామాబాద్ వరకు అన్ని జిల్లాలో ఉన్నటువంటి చిన్న ములుగు జనగాము ఇట్లా చిన్న చిన్న జిల్లాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా జిల్లా స్థాయి పోస్టులు కానిస్టేబుల్ జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ ఫోర్త్ ఇటువంటి పోస్టులకు ఆ జిల్లా వారే సెలెక్ట్ కావడం జరుగుతుంది మేము కూడా తెలంగాణ గ్రూప్ వన్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముప్పై మూడు జిల్లాల్లో కూడా ఆల్రెడీ ఇప్పటికే కరీంనగర్ కామారెడ్డి తదితర జిల్లాల్లో కూడా మేము అవగాహన సదస్సు నిర్వహించాము ఆ జిల్లాలోకి అతి త్వరలో ములుగు అసిఫాబాదు మరియు భూపాలపల్లి లాంటి మారుమూలు ఉన్నటువంటి జిల్లాల్లో కూడా మేము వెళ్తున్నా వెళ్తాము ఇప్పటికే గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ గారితో కూడా మేము మాట్లాడడం జరిగింది గ్రంథాలయాలు కావచ్చు విశ్వవిద్యాలయాలు కావచ్చు ఎక్కడైతే చదువరులు ఎక్కడైతే ఉద్యోగార్థులు ఎక్కడైతే ఉన్నటువంటి ఒక కరెక్ట్ పర్సన్ ఎవరైతే ఎక్కడైతే ఉండరో వారి దగ్గరికి మేము వెళ్ళి ఇటువంటి అవగాహన సదస్సులు మీరు చెప్పినట్టు పరీక్షా విధానంలో కావచ్చు ఎటువంటి విధ ఏ విధంగా ఫేస్ చేయాలి కావచ్చు దళారుల పట్ల ఎట్లా అప్రమత్తంగా ఉండాలి కావచ్చు సైకాలజికల్ థింగ్స్ను ఒత్తిడిని ఏ విధంగా అధిగమించడం కావచ్చు ఇటువంటి అన్ని విషయాల్లో కూడా మేము సమగ్రంగా మా గ్రూప్ అన్నదారుల బృందము ఇది మరియు గ్రూప్ టూ అధికారులు అందరం కూడా మేము కలిసి అన్ని జిల్లాల్లో కూడా ముప్పై మూడు జిల్లాల్లో కూడా కింది స్థాయిలో కూడా మేము వెళ్ళడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులందరికీ ఉద్యోగార్థులకు నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎటువంటి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఒక కంటిన్యూసు కాన్సన్ట్రేషను కన్సిస్టెన్సీతోని ప్రిపేర్ అయ్యి ఒక ఒత్తిడిని లోన్ కాకుండా ఉండాలంటే ఒక టైం మేనేజ్మెంట్తోని ముందు ముందు చూపుతోని టైం మేనేజ్మెంట్తో ఉండుకుంటూ అన్నింటిని మించి ఈ పుకార్లను ఎట్టి పరిస్థితులు నమ్మకుండా ఏదో ఒక రోజు ఎగ్జామ్ జరుగుతుంది ఆ ఎగ్జామ్లో నేను సెలెక్ట్ అవుతారన్న ఒక ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకెళ్ళి ఉద్యోగాన్ని సాధించాల్సిందిగా నా యొక్క విజ్ఞప్తి శరత్చంద్ర గారు పోటీ ఎంత తీవ్రంగా ఉంటుందో మనకు తెలుసు అయితే మీకు ఎలాంటి కష్టం లేకుండా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పే ఆ పేరుతో ఎవరైనా తారసపడితే యువత గమనంలో పెట్టుకోవాల్సిన అంశాలు ఏంటండి ఇక్కడ ఇందా చెప్పినట్టుగానండి యువత బేసికల్గా చదువుకున్న వాళ్ళే కాబట్టి లిటరేటే కాబట్టి ఈ ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి వీళ్ళకి డిజిటల్ నాలెడ్జ్ ఉంటుంది డిజిటల్ నాలెడ్జ్తో యాక్చువల్ టీఎస్పిఎస్సి వెబ్సైట్స్ అనేవి తెలుస్తాయి వాళ్ళకి నోటిఫికేషన్స్ అనేవి అర్థం చేసుకోగలుగుతారు అలాగే టీఎస్పిఎస్సి కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ని చాలా డిజిటైజ్ చేసింది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఓఎంఆర్లో జరుగుతాయి అవన్నీ కూడా డిజిటల్గా వ్యాల్యూషన్ జరుగుతుంది ఇందులో ట్యాంపర్ చేయడం కానీ మ్యానిపులేషన్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్గా తయారు చేసింది టీఎస్పిఎస్సి అలాగే మీరు ఈవెన్ ఎగ్జామ్ పేపర్స్ యాడ్ చూసినా కూడా క్లియర్గా టీఎస్పిఎస్సి చాలా ఇంటెలిజెంట్ క్యాండిడేట్స్ని అలాగే ఇన్నోవేటివ్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం కోసం క్వశ్చన్ పేపర్స్ తయారు చేసినా అర్థం అవుతుంది ఎందుకంటే ఈ క్వశ్చన్ పేపర్స్ కూడా పది పదకొండేళ్ళ ముందు పేపర్స్ కన్నా కూడా యూపీఎస్సి లెవెల్లో ఓన్లీ క్రియేటివ్గా ఆలోచించి పెట్టేలాగే ఉన్నాయి కానీ బట్టి పట్టే విధంగా లేవు అంటే అటువంటి అభ్యర్థుల కోసం చూస్తుంది సో అభ్యర్థి కూడా ఆ రకంగా ఆలోచించే వాళ్ళు డెఫినెట్గా ఈజీగా ఆ దళారుల్ని బ్రోకర్ని అర్థం చేసుకోగలుగుతారు వాళ్ళకి ఏది కరెక్ట్ ఏది తప్పు తెలుస్తుంది అభ్యర్థులు కూడా ఎన్నో నుంచి కష్టపడుతున్నారనే ఉద్దేశంతో ఏదో ఒక రకంగా మనం జాబ్ సంపాదిద్దాం అనే మైండ్ సెట్ నుంచి దూరం అవ్వాలి అంటే ఈ స్టేజ్ నుంచే వాళ్ళు ఏదో ఒక రకంగా మనం మనీ ఇచ్చి జాబ్ తీసుకుందాం అన్న మెంటాలిటీ ఉండమనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు సెకండ్ థింగ్ దానివల్ల ఏమవుతుందంటే వాల్యుబుల్ టైం అంతా వేస్ట్ అవుతుంది ప్రిపరేషన్ టైం ఉన్నదే ఫోర్ ఫైవ్ మంత్స్ టైం ఉంది ఈ టైంలో ఆ బ్రోకర్ చెప్పిన మాటలు నమ్మి వాళ్ళతో డిస్కస్ చేసి సర్టిఫికేట్స్ ఇవ్వడం వాళ్ళు మనీ ఇవ్వడం ఇటు చేసుకుంటూ ఉంటే ఒక పక్క అది పోతుంది ఎగ్జామ్ కూడా ఫెయిల్ అవుతారు వాళ్ళు ఎగ్జామ్ కూడా సో ఈ రెండు కూడా వాళ్ళు మైండ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈవెన్ ఈ బ్రోకర్స్ కూడా ఎవరు పట్టుకుంటారంటే సీనియర్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఇటువంటి వాషన్ చూస్తున్నారో అటువంటి వాళ్ళతో మాట్లాడతారు సిన్సియర్గా చదువుకుంటూ ఉండి ఎప్పుడు చూసిన ఎగ్జామ్స్ రాయడం రివైస్ చేయడం ఈ ప్రాజెక్ట్స్లో ఉన్న వాళ్ళతో జనరల్గా బ్రోకర్స్ కాంట్రాక్ట్లో కూడా రారు సెకండ్ థింగ్ మీకు ఇప్పుడు వన్ ఆర్ టూ జాబ్స్ కాదు కదా మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి వేలల్లో జాబ్స్ ఉన్నాయి నోటిఫికేషన్లో సో ఖచ్చితంగా కష్టపడడం జాబ్ వస్తుంది అదే రకంగా ఓన్లీ ఒక కేటగిరీ తీసుకుంటే గ్రూప్ వన్లో గ్రూప్ టూ వస్తుంది గ్రూప్ త్రీ వస్తుంది ఎస్ఏ కాన్స్టేబుల్ వస్తుంది కాబట్టి ఇటువంటి వాటికి ప్రభావపడాల్సిన అవసరం లేదు అఫీషియల్ నోటిఫికేషన్ వెబ్సైట్స్ అఫీషియల్ వెబ్సైట్స్ న్యూస్ పేపర్ తప్ప వేరే ఏవి కూడా మీరు ఫాలో అవ్వద్దు రైట్ ఓకే చంద్రశేఖర్ గారు పరీక్షలు సిలబస్ ఇట్లా సంబంధిత ఏ సమాచారాన్ని రూఢీ చేసుకోవడానికి ఏ అవకాశాలు ఉన్నాయండి అట్లాగే సందేహాల నివృత్తితో పాటు ఫిర్యాదులు ఉంటే ఎవరిని సంప్రదించాలి నేను ఇంతకుముందు చెప్పినట్లు టీఎస్పిఎస్సి వెబ్సైట్ అనేది ప్రామాణికం ముందుగా టీఎస్పిఎస్సి వెబ్సైటు మనందరికీ ఫోన్లు ఉన్నాయి మనందరం కూడా ఈ టెక్నాలజీ అందుబాటులో ఉన్నాం కాబట్టి టీఎస్పిఎస్సి వెబ్సైటులో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడము టీఎస్పిఎస్సి కూడా ఏదైనా నోటిఫికేషన్లు జారీ చేసిన నేపథ్యంలో లేదనుకుంటే ఏదైనా ఇంపార్టెంట్ ప్రెస్ నోట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రధానమైన పత్రికలు ఇక్కడ రెండు విషయాలండి టిఎస్పిఎస్ఈ వార్తను వార్తలాగా టీఎస్పిఎస్సి జారీ చేసే ఒక విషయాన్ని విషయంలాగా పత్రికలు చాలా పత్రికలు ఒక వార్తలాగా చూసేది అది వార్తలు మరి ఎలాగో కరెంట్ కోసం చూస్తారు కాబట్టి దాన్ని చేసుకోవడం రెండవది స్పెక్యులేటివ్ వార్తలు దయచేసి ఇటువంటి వార్తల పట్ల అది ఇంతకుముందు చెప్పినట్లు ఒక ఏదైనా పత్రిక కూడా రాసిన ఎందుకంటే దురదృష్టవశాత్తు ఈరోజు ప్రధానమైనటువంటి అది ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ఒక స్పెక్యులేటివ్ వార్తలు కూడా రాయడంతో అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయిపోయేసి ఇది ఉండే పరిస్థితి ఉంది కాబట్టి స్పెక్యులేటివ్ వార్తలు పత్రికల్లో వచ్చినా లేకపోతే ఇంకో వచ్చినా నమ్మకండి దానికి టీఎస్పిఎస్సి వెబ్సైట్ను చెక్ చేసుకోండి క్రాస్ చెక్ చేసుకోండి అంతేకాకుండా ముఖ్యంగా పరీక్షా విధానము సిలబస్ ఇప్పటికే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కాకుండా వీళ్ళ అన్నిటికి సంబంధించినటువంటి పరీక్షా విధానము సిలబస్ ఎన్ని పేపర్లు ఉంటాయి వాటికి సంబంధించిన మార్కులు వాటికి సంబంధించినటువంటి సమయం మొత్తం కూడా టీఎస్పిఎస్ వెబ్సైట్లో పొందుపరచబడింది అంతేకాకుండా నోటిఫికేషన్లు కూడా వచ్చిన వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ అయిన ఒక సెకండ్లోనే ఒక పది సెకండ్లోనే మన వెబ్సైట్లో ప్రత్యక్షం అవుతూ ఉంది కాబట్టి వెబ్సైట్ను మీరు ఖచ్చితంగా చూసుకోండి వాటికి సంబంధించినటువంటి ఈ వేకెన్సీస్ కావచ్చు వాటికి సంబంధించినటువంటి అర్హతలు వాటికి సంబంధించిన నియమ నిబంధనలు అన్నిటి కూడా టీఎస్పిఎస్ వెబ్సైట్ అనేది ప్రామాణికం మనం కొంచెం ఓపిక చేసుకొని కొంచెం ఓపిక చేసుకొని అవి చూసుకోవడము అన్నిటిని మించి దీంట్లో మనం ఒక చాట్లాగా వేసుకోవాలి ఒక అంటే ఏ ఉద్యోగం లేని వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఆల్రెడీ ఉద్యోగం గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉన్నవాళ్ళు లేదు గ్రూప్ వన్లో కూడా ఇంకా మంచి పోస్ట్ రావాలని కోరుకున్న వాళ్ళు రైట్ అండి ఏ విధంగా ప్రిపేర్ కావాలి కాబట్టి ఏ ఉద్యోగం లేని వారు కూడా ఒక సిలబస్ నాలుగు పే గ్రూప్ వన్ గ్రూప్ ఫోర్ వరకు సిలబస్ని ఒక దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే దాదాపు గ్రూప్ ఫోర్లో రెండు పేపర్లు గ్రూప్ త్రీలో మూడు పేపర్లు గ్రూప్ ఫోర్లో నాలుగు పేపర్లు గ్రూప్ వన్లో ఆరు పేపర్లు కాబట్టి వాటికి అన్నిటి సిలబస్ దాదాపు సేమ్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళాలి మీరు చెప్పినట్టు కాంప్లైంట్స్ విషయానికి వస్తే నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది ఖచ్చితంగా సర్వీస్ కమిషన్ ఇంకా కొంచెం ఒక అడుగు ముందుకేసి ఒక తీవ్రమైనటువంటి ఒక ఒక ప్రెస్ నోటు లాగా కావచ్చు ఒక పోలీస్ శాఖ అధికారులతో ఒక సమన్వయం చేసుకొని ఒక కాంప్లైంట్ సెల్ వేయడము కొద్ది మంది ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్కడిదక్కడ ఆయా జిల్లాల్లో కూడా సంబంధిత పోలీసు స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి కూడా సంబంధిత రుజువులు ఏమైనా ఉంటే వాళ్ళని కూడా అది వాళ్ళకు కూడా శిక్ష విధించే విధంగా అది చేయడంతో వీళ్ళు భయపడడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమైతుందంటే ప్రతిభావంతుడైన అభ్యర్థి తన యొక్క ప్రతిభను చూపించే అవకాశం లేకుండా ఈ గందరగోళంలో పడిపోయేసేసి ఉద్యోగానికి సెలెక్ట్ కాకుండా ఉండే ప్రమాదం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఇటువంటి గందరగోళానికి తావి కాకుండా మీరు ప్రిపరేషన్పై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది రైట్ ఓకే చివరిగా శరచంద్ర గారు కలల కొలువుల కోసం కంటి మీద కొనుక్కు లేకుండా కష్టపడుతున్న ఉద్యోగార్థులకు మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటండి సార్ కొంచెం బ్రీఫ్గా చెప్పండి ఓకే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ కావాలండి కాన్ఫిడెన్స్ సెకండ్ థింగ్ ఏంటంటే హార్డ్ వర్క్ చేయొచ్చు కానీ స్మార్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే లిమిటెడ్ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ కవర్ చేయాలి కాబట్టి సో ఇందా చెప్పే విధంగానే మనం ఏ బుక్ తీసుకున్నా ఏ సబ్జెక్ట్ మీద ఏ బుక్ తీసుకున్నా బుక్లో ప్రతి వర్డ్ ప్రతి లైన్ గుర్తుంచుకోవడానికి ప్రయత్నించకూడదు ఖచ్చితంగా ఆ బుక్లో టీఎస్పిఎస్ ఇచ్చిన సిలబస్ నోటిఫికేషన్ పక్కన ఏది ఉందో ఆ టాపిక్స్ని ఫోకస్ చేస్తూ ప్రీవియస్ ఈఎస్ క్వశ్చన్స్ ఏ టాపిక్స్ అనేది ఎక్కువగా ఎంఫసైజ్ చేశారో దాన్ని ప్రపోర్షన్ ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే మనం ఎంత చదివినా ఎంత బాగా నేర్చుకున్నా కూడా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో కొన్ని స్కిల్స్ కావాలి అంటే త్వరగా క్వశ్చన్ చదవగలగాలి కరెక్ట్ ఆన్సర్ అనేది రెండు మూడు ఆప్షన్స్ ఎలిమినేట్ చేయగలిగినా కూడా కొంత క్రియేటివ్ గెస్ చేయగలగాలి ఇటువంటి స్కిల్స్ రావాలంటే ఎగ్జామ్స్ ఎక్కువ రాస్తూ ఉండాలి రాసి ఆ సొల్యూషన్స్ని వాళ్ళు వాళ్ళు ఇంటర్నలైజ్ చేసుకొని అర్థం చేసుకోగలగాలి ఎలిమినేట్ చేయగలగాలి సో ఈ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి అలాగే ఒక మెంటార్ కానీ గైడ్ని కానీ సెలెక్ట్ చేసుకొని మీరు రెగ్యులర్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ట్రాక్ అనేది ఏ రకంగా ఉంది సిలబస్ కంప్లీట్ చేస్తున్నారా ఏ టాపిక్స్ తక్కువ ఫోకస్ అయినా తెలుసుకుంటూ ఉండండి అలాగే అర్థమెట్ రీజనింగ్ ఎవరైతే బీటెక్ లేదా మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ కాని వాళ్ళు వస్తారు ఎగ్జామ్కి వాళ్ళు ఖచ్చితంగా అర్థమేటిక్ రీజనింగ్ అనేది ఎక్కువ ప్రాక్టీస్ అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ నోటిఫికేషన్లో మల్టిపుల్ ఎగ్జామ్స్లో మేజర్ పే చేస్తుందండి రైట్ సార్ ధన్యవాదాలు చంద్రశేఖర్ గారు శరచంద్ర గారు చర్చలో పాల్గొన్నందుకు వరుస ఉద్యోగ నోటిఫికేషన్ల నేపథ్యంలో నిరుద్యోగులు ఉద్యోగ వేటకు సిద్ధం అవుతున్నారు అయితే టీఎస్పీఎస్ఈ స్పష్టంగా చెబుతుంది ఉద్యోగ నియామకం నుంచి పరీక్ష నుంచి నియామకం వరకు అత్యంత పారదర్శకత పాటిస్తున్నట్లు చెప్తోంది అట్లాగే దళారులను ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని మరోమారు స్పష్టంగా చెప్తుంది అయితే ఫేక్ న్యూస్ పట్ల క్లారిటీ కోసం వార్తాపత్రికలు కానీ టీఎస్పీఎస్ఈ ప్రధాన వెబ్సైట్ గానే చూడాలి అంటున్నారు విశ్లేషకులు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం